ఎడ్ల పోటీలు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రకాశం గుంటూరు జిల్లాల స్థాయిలో ప్రకాశం జిల్లా బోయినవారిపాలెంలో ఘనంగా నిర్వహించారు. గ్రామంలో గడిచిన 28 సంవత్సరాలుగా ఎడ్ల పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పోటీలను చీరాల వైసీపీ యువ నాయకులు కరణం వెంకటేష్ ప్రారంభించారు. గుంటూరు, ప్రకాశం జిల్లాలోని నలుమూల నుండి 28 ఎడ్ల జతలు పోటీలలో పాల్గొన్నాయి. ఎడ్ల జతలు కమిటీ వారు కేటాయించిన ఎడ్ల బండిని నిర్ణీత కాల వ్యవధిలో ఎక్కువ దూరం లాగగలిగిన మొదటి 6 ఎడ్ల జతలను ఎంపిక చేసి విజేతలుగా నిలిచిన జతలకు ప్రోత్సాహక బహుమతులు అందజేయనున్నారు. ఆచారాన్ని ఎందుకన్నామంటే పోయిన సంవత్సరం మేము వచ్చున్నాను, దానికి ముందు కూడా ఎన్ని ఇబ్బందులైనా సరే మన గ్రామస్తులు ఎట్టి పరిస్థితుల్లో ఈ పోటీలు పెట్టి నిర్వహించి తీరుతా ఉంటారు. ఎన్ని కష్టాలు వచ్చినాయి, కొంత ఇబ్బందులు జరిగినాయి, అంతేనా? అయినప్పటికీ 28వ సంవత్సరం అలాంటి కార్యక్రమానికి ఇంత దిగ్విజయంగా, ఎందుకంటే ఈరోజు చూస్తుంటే ఇక్కడి నుంచి అక్కడికి జన సంద్రోహంలో మునిగిపోయి ఉన్నాం. బోయినవారిపాలెం గ్రామస్తులకి, మిగతా సభ్యులకి, మిగతా గ్రామాల నుంచి వచ్చిన సోదరులకి అందరికీ, ముఖ్యంగా పార్టిసిపెంట్స్ అందరికి కూడా, ఎందుకంటే ఒక మంచి పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ ప్రతి ఒక్కరు కూడా సహకరించుకుంటూ ఎక్కడ కూడా చిన్నపాటి గొడవలు లేకుండా ఎంతో సంతోషంగా ఈ దిగ్విజయంగా ఎవరు గెలిచినా సరే దాదాపుగా 25 జతలు వచ్చినాయి. 28 సంవత్సరాలకి 28 జతలు మనకు వచ్చింది. 28 జతలు గెలవాలని కోరుకుంటూ ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ పోటీ నాగరూ ప్రదర్శన ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా రెండు జిల్లాలకు జరుగుతుంది. పోటీలో 300 అడుగులు బాల్ కోరుకుంటుంది. బరువు 2 కింటాలు బరువు వేస్తారు. 10 నిమిషాల సమయం ఉంటుంది. 6 డ్రైవర్లు ఇస్తారు. 10 నిమిషాల్లో ఎంత దూరం అయితే స్కోర్ లాగుతుందో, స్కోర్ ఎక్కువ లాగిన దానికి ఫస్ట్ ప్రైజ్ ఇస్తారు. 7 బహుమతులు కలవు. ఈ రకంగా నేను గత 28 సంవత్సరాల నుంచి నిర్వహించడం జరుగుతుంది. గ్రామ ప్రజల సహకారంతో, కమిటీ వారి సహకారంతో, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా వారి సహాయంతో ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇదే విధంగా జిల్లాలో ఎన్నో సార్లు ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పోటీ నిర్వహించడానికి ఎంతో ఖర్చు అవుతుంది. ప్రతి ఒక్కరు గ్రామ ప్రజలు, అదేవిధంగా బయట వాళ్ళు సహకారం చేస్తేనే ఈ కార్యక్రమం ఇలా నిర్వహించడం జరుగుతుంది. బండి, ప్రతి ఒక్క బండికి కూడా 6 డ్రైవర్లు అవ్వడం జరుగుతుంది.